దక్షిణాదిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలతోటి జనజీవనం స్తంభించిపోయింది. కేరళలో వర్షాలకు ఇప్పటికే 8 మంది చనిపోయారు. కొద్ది రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ సహా 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉండగా మరో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా ఇళ్ళు, చెట్లు కూలి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కర్ణాటకలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇప్పటికే కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 2 రోజులుగా కర్ణాటకలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక తమిళనాడు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి జిల్లా సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు భారీ వర్షంతో ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 3 రోజుల పాటు దక్షిణాదిలో వర్షాలు తప్పవంటూ ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతం దేశం మొత్తం ఋతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. దేశంలో పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు వరదలతో నిండి ఉన్నాయి.